ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం నమస్కారం పసునూర్ రవీంద్ర గారు నమస్తే సార్ వరంగల్ శివనగర్ నుంచి సాగినటువంటి ప్రయాణం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దాకా వారి ప్రస్థానం అటువంటి పసునూరు రవీంద్ర గారు ఒక్కసారిగా వరంగల్ శివనగర్ నుంచి సాగిన మీ ప్రయాణాన్ని ఒక్కసారి వివరించగలరా ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా సాహిత్య నమస్సులు ఎందరో మట్టిలో మాణిక్యాల్ని పరిచయం చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు మిత్రులు శ్రీకాంత్ గారికి యాజమాన్యానికి ధన్యవాదాలు వరంగల్ అంటే ఉద్యమాల నిలయం మనందరికీ బాగా తెలుసు పోరాటాల కిల్లా అట్లాంటి వరంగల్ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు సహజంగానే ఉద్యమాల వైపు సాహిత్యం వైపు ఆకర్షితులు కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అట్లా చూసుకున్నప్పుడు నేను మా నేను పుట్టిన ఏరియా అది కూడా కొంత కమ్యూనిస్ట్ ఉద్యమ పట్టు ఉన్నటువంటి ఏరియా అట్లా చిన్ననాటి నుండే నాకు కొంత కల్చరల్ ఫీల్డ్తో పరిచయం ఉంది స్కూల్కి పోయి రాగానే మా ఏరియాలో పాటలు పాడుతూ ఉండే శిక్షణ శిబిరాలు కంజర సౌండ్ డప్పు సౌండ్ నాకు అలా వినబడితే నేను స్కూల్ నుండి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాడిని అట్లా నాకు పాటతోటి మొదటి పరిచయం పాటలు వాళ్ళతో కోరసిస్తూ పాడుతూ నేర్చుకుంటూ నేను పాడుతూ ఆ తర్వాత కోరస్ సింగరు మెయిన్ సింగర్ అవుతాడు కదా అవును అట్లా అది కొంతకాలం పాడుతూ పాడుతూ తర్వాత నాకు అనిపించింది కొత్త పాట ఎట్లా పుడుతుంది హౌ అవును అనే ఒక ఆలోచన అంటే ఎప్పుడూ ఉన్న పాటలనే పాడుకోవడమా కొత్త పాట ఎట్లా రాయాలి అని నా సహచరులతోటి చర్చలు చేయడం అసలు ఈ పాట ఎట్లా రాసిండే రచయిత అనే ఒక ఆలోచన నాకు చైల్డ్హుడ్లోనే ఏర్పడ్డది దాంతో నేను బాలకళాకారునిగా పాటలు పాడుతూనే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పాటలు రాసే పని మొదలు పెట్టేసి వచ్చేసింది వచ్చేసింది సో అట్లా ఉద్యమ అవసరాల్లో భాగంగానే నేను పాటగాడిగా మారిన విద్యార్థి నాయకుడిగా మారిన అట్లా యూనివర్సిటీ విద్యార్థిగా యూనివర్సిటీ పరిశోధకుడిగా మారిన అట్లా వచ్చింది కాకుంటే నా మొదటి సాహిత్య పరిచయం మాత్రం పాటతోటే సో ఈ రెండు దశాబ్దాల కాలం అంటే నాకు నేను చైల్డ్ బాల కళాకారునిగా ప్రస్థానం మొదలుపెట్టినంటే ఇప్పుడు నా వయసు నలభై మూడు సో నేను పదేళ్ళ కళాకారునిగా మొదలైనట్టే ముప్పై అవును కళా ప్రస్థానం ఉన్నట్టే ఉన్నట్టేలే ఖచ్చితంగా అందుకే మొన్న లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకు ఎర్ర ఉపాలి అవార్డు ఇచ్చినప్పుడు వరకుమార్ అనే ఒక మిత్రుడు సాహిత్యకారుడు నవల చేత వ్యాసం రాసి మూడు దశాబ్దాల అలుకె అలుపెరుగని పాట పసనూరి అని చెప్పి రాసుకోవచ్చండి సార్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మీ కథల సంపుట ఒక సంచలనం సార్ ఒక విస్ఫోటనం ఆ తర్వాత కండిషన్ సప్లైతో తాజాగా రెండో కథా సంపుటంతో మరోసారి సాహితీ లోకంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు మీరు సార్ వాటిని తెలుసుకునే ముందు మీరు వరంగల్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి ఒక వేదిక అనుభవాల గురించి యా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అనేది భిన్న సంస్కృతులకి భిన్న సంప్రదాయాలకి లేదా భిన్న శాస్త్రాలకి జ్ఞానానికి ఒక నిలవు ఒక నిలయం అలాంటి చోటుకి రావడం అనేది నిజంగా చాలా సాహసం మాకు చాలామందికి నేను తెలంగాణ ఉద్యమం టైంలో వేదికల మీద చెప్పిన ఒక మాట ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ లొకేటెడ్ ఎట్ రంగారెడ్డి డిస్టిక్ బట్ ద రంగారెడ్డి స్టూడెంట్స్ డోంట్ నో వెరీ సెంట్రల్ యూనిసిటీ అట్లాంటి ఒక నన్ను కూడా అన్నారు నేను మా ఊర్లో మా కజిన్ బ్రదర్ ఒకతనికి ఏం చేస్తున్నవరా అంటే హైదరాబాద్ హైదరాబాద్లో పిహెచ్డీ చేస్తున్నా అంటే ఏ యూనివర్సిటీ ఉస్మానియా అని అన్నాడైనా ఆయనకు ఉస్మానియా తెలుసు ఒకటే తెలుసు లేదన్నా సెంట్రల్ యూనివర్సిటీ అంటే సెంట్రల్ ఏంద్రా దానికి పేరు లేదా ఆయన సో అదే అంటే ఆ రకమైన ఒక అందుబాటులోకి రాని ఒక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సెంట్రలిస్ట్ అంటే ఒక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అవును సో అట్లాంటి దానిలోకి మేము రావడం అనేది చాలా సాహసోపేతం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళే సో నాకు ఒక పట్టుదల ఉండే కంపల్సరీగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర మీద వాటిని అప్పుడు చదువుకున్నాను నేను వాటిని కాకతీయ లైబ్రరీలో అప్పుడు చదువుతున్నప్పుడే నాలో ఒక జిజ్ఞాస కంపల్సరీగా నేను కూడా అట్లాంటి ఒక పరిశోధన చేసి గొప్ప పరిశోధకుని అనిపించుకోవాలి అనుకున్నాను నేను సో ఆ కళ కోసం నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన అట్లా నేను ఎంఫిలు తెలుగు సాహిత్య విమర్శ గ్లోబలైజేషన్ ప్రభావం ప్రపంచీకరణ నేపథ్యంలో సో దాని మీద ఎంఫిల్ చేసిన అది మంచి తీసిగా పేరు వచ్చింది యూనివర్సిటీ టాప్ స్కోరర్ నేను ఆ ఎంఫిల్లో తర్వాత పిహెచ్డి తెలంగాణ ఉద్యమ పాట మీద చేసిన తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలన్నింటినీ సేకరించి వాటి మీద ఒక పరిశోధన చేసిన దానికి డాక్టరేట్ వచ్చింది తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అమెరికా వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు ఇచ్చింది సో అట్లా అది జరిగింది అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ రీసెర్చ్ వర్క్ రీసెర్చ్ కంటే కూడా నేను యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి సాహిత్యము తెలుసుకున్నటువంటి జ్ఞానము అదంతా కూడా నన్ను మరొక అడుగు ముందుకు వేసినట్టుగా చేసింది అంటే కొంత నాకు తేడా స్పష్టంగా కనబడ్డది ఎట్లా అంటే స్టేట్ యూనివర్సిటీలలోకి ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి కొంత తేడా ఉన్నది అది ఎట్లా అంటే స్టేట్ యూనివర్సిటీలోనేమో కొంత పరిమితులు పరిధులు చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ దానికి కారణము అది కూడా ఒక పెద్ద రీసెర్చ్ జరగాలి వాస్తవానికి అది ఎక్కడ ప్రాబ్లం ఫ్యాకల్టీ దగ్గర నుండి జరుగుతుందా లేకుంటే ఆ స్ట్రక్చర్ నుండి జరుగుతుందా ఎట్లా జరుగుతుందా అనే ఒక రీసెర్చ్ కూడా జరగాలి సెంట్రల్ సెంట్రలిస్ట్లో కొంత క్యాన్వాస్ విశాలంగా ఉన్నది ఇప్పుడు నేను బాగా బాగా నచ్చిన విషయం ఏంటంటే హెచ్సిలో స్టేట్ యూనివర్సిటీలలోనేమో ఒక ప్రొఫెసర్కి ఇంకో ప్రొఫెసర్కి పడదు గ్రూప్ రాజకీయాలు ఉంటాయి సెంట్రలిస్ట్లో ఒక ప్రొఫెసర్ పాఠం చెప్తుంటే ఇంకో ప్రొఫెసర్ క్లాస్లో వచ్చి కూర్చొని పాఠం వింటాడు ఓ స్టూడెంట్స్ వినడం ఆశ్చర్యం లేదు కానీ ఒక ఫ్యాకల్టీ వచ్చి కూడా ఇంకో ఫ్యాకల్టీ క్లాస్ వినడం అనేది ఎంత డెమోక్రటిక్ అది చాలా గొప్ప విషయం అనిపించింది తర్వాత రెండోది ఏంటంటే నేను బాగా గమనించింది మా గురు ఆచార్య పిల్లలమ్మ రాములు గారు ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక డెమోక్రటిక్ స్పేస్లో నన్ను ఆయన నాకు ఆ ఇచ్చాడు ఆయన ఎట్లా అంటే నేను రాస్తూ ఎదుగుతున్నాను అనుకో ఆయన జనాల్లో కూర్చొని చప్పట్లు కొట్టిండు ఆయన నేను వేదికల మీద ఉంటే ఆయన జనాల్లో కూర్చొని చప్పట్లు కొట్టిండు ఒక రియల్ ఒక గొప్ప గురువు కదా అంత అట్లాంటి గురువులు దొరకడం అనేది నాకు రియల్లీ గొప్ప అవకాశం వాస్తవానికి ఇప్పటికి కూడా సార్ అంటే నాకు అంతే అభిమానం ఆయన ఇప్పుడు కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తాడు నా చదువు అయిపోయినా సరే నా నా స్టూడెంటే నా విద్యార్థి అన్నట్టుగానే నన్ను బాగా దగ్గరికి తీసుకొని చూస్తాడు సో అట్లా నేను రకరకాల ఐడియాలజీస్ చూడగలిగిన రకరకాల స్టేట్లకు సంబంధించిన స్టూడెంట్స్ని చూడగలిగిన ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన లైబ్రరీలో చాలామంది చదువుతారు వాళ్ళ సిలబస్ బుక్స్ చదువుతారు అంతే తప్ప ఇంకేదో తెలుసుకోవాలి ఇంకేదో విషయంలో మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేది ఉండదు నాకేముంటుందంటే ఇవాళ ఉన్న జ్ఞానము రేపు అప్గ్రేడ్ కావాలి రేపు ఈ రోజు ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి నేను ఇవాళ శ్రీకాంత్ గారిని కలిసిన అంటే శ్రీకాంత్ గారి దగ్గర ఉండి ఒక విషయం నేర్చుకొని నేను కొన్ని పోవాలి సో అట్లా పుస్తకాల నుండి కూడా నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకొని నా జ్ఞానాన్ని నేను అప్డేట్ చేసుకొని ఉన్నతంగా ఆలోచించి విశాలంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది నాకు ఇది మామూలుగా మిగిలిన వాళ్ళకు ఉండదు ఉండదు మిగిలిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి ప్రొఫెసర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంతే ఉంటారు అంటే నేను వాళ్ళని నిందించట్లేదు వాళ్ళ వాళ్ళకి తెలిసిన ప్రపంచం అది నాకు తెలిసిన ప్రపంచం ఇది నేను చాలా పెద్ద పెద్ద జ్ఞానవంతుల్ని చూసిన వాళ్ళందరినీ చూసినప్పుడు అరే నాలెడ్జ్కి సమాజంలో ఇంత స్పేస్ ఉంటుంది ఇంత గౌరవం ఉంటుంది ఈ నాలెడ్జే ఈ సమాజాన్ని నడిపిస్తున్నది సబ్స్క్రైబ్ 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 తెలుగు తెలుగు తెలుగు